బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెం గ్రామం లోపల అభివృద్ధి కార్యక్రమాలను నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు, పెదకురపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు, జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. గ్రామంలో నూతనంగా 40 లక్షలతో గ్రామ సచివాలయం, 21.80 లక్షలతో రైతు భరోసా కేంద్రం, 15 లక్షలతో సీసీ రోడ్లు నిర్మించగా వాటిని ఈ రోజు ఎంపీ గారు ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. ప్రజలకు మేలు చేయుటకు పరిపాలనా వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామస్థాయి వరకు తీసుకొచ్చారని అన్నారు. పారదర్శకంగా సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందిస్తున్నారని అన్నారు. నాడు నేడు వంటి అభివృద్ధి కార్యక్రమాలతో కొత్త శకాన్ని తీసుకొస్తున్నామని తెలిపారు. ఎక్కడైనా ఎవరైనా 60 పైసలు ఇంట్రెస్ట్ కి ఎవరైనా లోన్ ఇస్తారా? మీ ఊర్లో అడిగారా? ఎవరైనా అడిగితే ఎవరైనా కనీసం 3 రూపాయలు తక్కువ లోన్ ఇస్తారు? ఎవరైనా ఎవరి పరిస్థితి అలా కాదు అని చెప్పి మనము జిడిసిసి బ్యాంక్ ద్వారా ఎవరైతే ద్వారకా గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూప్ వాళ్ళు కనుక జిడిసిసి బ్యాంక్ కి మైగ్రేట్ అయితే ఇప్పుడు మీకు ఏ బ్యాంకులు అయితే ఉన్నారో ఆ బ్యాంక్ లో మీకు ఎంత వస్తుంది? దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షలు వస్తున్నాయా మీ గ్రూప్ కి? లోన్ అంతకంటే రాదు కదా. అదే మీరు కనుక జిడిసిసి బ్యాంక్ కి మైగ్రేట్ అయితే కనుక దాన్ని 15 లక్షల నుంచి 20 లక్షల దాకా కూడా ఎన్హాన్స్ చేయొచ్చు. జస్ట్ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ కి మీరు వెళ్ళాలంటే మీ అకౌంట్ మార్చుకుంటే 10 లక్షల నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల దాకా పెంచొచ్చు. మీ సొసైటీలు ఏదైతే ఉన్నాయో మార్చుకోగలిగితే వెంటనే ఇస్తారు. ఇస్తే దాంతో కూడా మీరు ఒక 20 లక్షలు వచ్చినాయంటే మీ గ్రూప్ గా ఫామ్ ఉంటారు కాబట్టి మీరు అందరూ కలిసి ఏదైనా వ్యాపారం కానీ ఏమన్నా చేయొచ్చు. ఇవన్నీ కూడా అవకాశాలు మీ ముందున్నాయి. ఇక్కడ గ్రామ నాయకులు ఉన్నారు. గ్రామ నాయకులు మా దగ్గరికి వచ్చి చెప్పేది ఒకటే, ఎంతసేపటికి చెప్పేది సార్ మాకు పని ఏమి ఇవ్వట్లేదు, మాకు పని ఇవ్వట్లేదు అని. ఆ మండల స్థాయి నాయకులు కూడా మాకు పనేమి లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం గ్రామ సచివాలయాల దాకా మొత్తం ఇచ్చేస్తా ఉన్నారు, పెద్ద మాకు పని ఏం లేకుండా డైరెక్ట్ గా అకౌంట్స్ లో చేస్తా ఉన్నారు. నిజంగా మీరు పని చేయాలనుకుంటే కనుక ఈ పని చేయండి వాళ్ళతో పాటు కలిసి. ఏదైతే వాళ్ళు ఈ బ్యాంకులు ఏదైతే ఉన్నాయో వాళ్ళని మైగ్రేట్ చేయించే కార్యక్రమం చేయండి. అది పనే. మీరు సర్పంచ్లతో చేయించవచ్చు, లేకపోతే ఎంపీటీసీలతో చేయొచ్చు, అది కూడా పనే. దాంతో పాటుగా వీరితో వాళ్ళ కాళ్ళ మీద నుంచే విధంగా ఏమన్నా కార్యక్రమం చేసేది కూడా చేయండి. ఏది కావాలంటే వాళ్ళని అడిగి ఎవరికైనా గేదెలు కావాలంటే చెప్పమనండి. అవి తప్పకుండా ఇక్కడే మనం తీసుకొచ్చి డెలివరీ చేయించే కార్యక్రమం కూడా చేద్దాం. ఏదో ఇదివరకు